Hi welcome to real estate channel హాయ్ అండి ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ బిల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఎక్కడ ఉంటుంది ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి చివరి వరకు చూసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని విషయాలు అయితే మీకు అర్థమవుతాయండి ఇది వచ్చేసి మనకు గణిమైసం ఎక్స్ రోడ్ అండి గణిమైసం ఎక్స్ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనకు ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ అనేది వస్తుందండి ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ వచ్చేసి మనకు దుండిగలండి దుండిగలకు నియర్ బై కనుక చూసుకున్నట్టయితే మనకి ఇటు ఎయిర్పోర్ట్ కానీ ఇటు గాగిలాపూర్ కానీ ఇటు కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా బెస్ట్గా ఉంటుందండి దుండిగల్ ఏరియా అయితే ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బెస్ట్ అని అయితే చెప్పొచ్చండి మీకు ఇప్పుడు ఇది కనిపిస్తుంది కానీ ఓవర్ఆర్ ఇది వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ ఓవర్ఆర్ అండి ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కనెక్టివిటీ కానీ ఇటు గచ్చిపూలి కానీ పటాన్ చెరువు కానీ కనెక్టివిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది అంతేకాకుండా ఇటు మన ప్రగతి నగర్ బాచపల్లి మల్లంపేట ఈ ఏరియా కనెక్టివిటీ వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి మీరు చూస్తున్నారు కానీ ఈ టోటల్ ఓవర్ఆర్ ఏరియా అండి ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ అంటారనమాట ఇంత ముందుకు మనకు ఎగ్జిట్ ఒకటి కనిపించిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సర్కిల్ వస్తుందండి ఇక్కడ దాటగానే మనకు వచ్చేసి మనకు నెక్స్ట్ గాగిలాపూర్ అనేది వస్తుంది అనమాట వచ్చేసి మనకు రైట్ సైడ్లో ఉంటుంది గా వెళ్తే కనుక మనకు గాగిలాపూర్ వస్తుందండి ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ సర్కిల్ వస్తుందండి ఇక్కడ పక్కన కనుక చూసుకున్నట్టయితే అర్బన్ రైజ్ వల్ల అది అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా జరుగుతుందండి ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయండి మనకు ఇక్కడ నుంచి మెదక్ నర్సాపూర్ ఏరియా హైవే అని కూడా అంటారనమాట ఈ ఏరియాని కనుక చూసుకున్నట్టయితే మనకు గా వెళ్ళినట్టయితే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు గాగిలాపూర్ వస్తుంది మీకు ఇక్కడ వచ్చేసి కమాన్ అయితే కనిపిస్తుందండి దీనిపైన కూడా మనం చూసుకోవచ్చు ఎక్కడెక్కడ కనెక్టివిటీ ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకు టోల్ బూత్ కూడా ఉంటుంది మనకు మెదక్ ఇది నర్సాపూర్ ఏరియా కనెక్టివిటీకి ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకు గాగిలాపూర్ అండి గాగిలాపూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ అండి ఏదైతే మనకి సర్కిల్ అయితే ఇది కనిపిస్తుందో ఈ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళినట్టయితే మన ప్రాజెక్ట్ అనేది వస్తుందన్నమాట ఈ మెదక్ నర్సాపూర్ గాగిలాపూర్ హైవే కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ ఈ ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మీటర్సే ఉంటుందండి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రీన్ వుడ్స్ అని చెప్పేసి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి అండ్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ చాలా అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయండి కనెక్టివిటీ పరంగా చాలా బెస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ టోటల్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇదే అండి మన ప్రాజెక్ట్ బయట కనుక చూసుకున్నట్టయితే మొత్తం టోటల్ అయితే ప్రాజెక్ట్ రెడీ టు కన్స్ట్రక్ట్ అనమాట ప్రజెంట్ అయితే ఇందులో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి అండి మన ప్రాజెక్ట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మీకు అర్బన్ రైజ్ కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు అక్కడ లాంగ్ వీలో వచ్చేసి మనకు అర్బన్ రైజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఎగ్జిట్ టు ఓవర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ కి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కానీ చాలా లగ్జరీగా వీల్ అయితే కమ్యూనిటీ అయితే ప్లాన్ చేశారు మంచి విల్లా ప్లాట్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి అది కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లోనైతే ఉన్నాయండి ఈ ప్రైజెస్ డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి టోటల్గా ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి ఇన్సైడ్ కనుక ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి చూద్దామండి ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ రూమ్స్ ఉంటాయి ఇక్కడ నుంచి మనకు వచ్చేసి మొత్తం ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ అయితే వీళ్ళైతే చేసి ఇచ్చారనమాట టోటల్ వెంచర్ ఫుల్లీ డెవలప్డ్ వెంచర్స్ అండి మనకి ఇందులో వచ్చేసి స్ట్రీట్ లైట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇది కానీ మనకు మంచి మెయిన్ రోడ్ కనెక్టివిటీతో వెంచర్ అయితే ఉంటుంది మీరు చూస్తున్నారు కానీ ఇన్సైడ్ చూస్తే కనుక ట్రీ ప్లాంటేషన్ కానీ ఈచ్ అండ్ ఎవరిథింగ్ చాలా లగ్జరీగానే అయితే వెళ్ళిచ్చారు టోటల్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు లెవెన్ ఎకర్స్ అయితే ఉంటుందండి ఇందులో వచ్చేసి మనకు వన్ థర్టీ వన్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఫ్లాట్ సైజెస్ కనుక చూసుకున్నట్టయితే వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ కార్నర్ ఫేసింగ్ అయితే ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఉంటాయండి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే లేఅవుట్ సరౌండింగ్ బై కాంపౌండ్ వాళ్ళు అయితే మొత్తం కంప్లీట్ చేశారండి సోలార్ ఫెన్సింగ్ కూడా ఇచ్చారు అండ్ మీరు ఇప్పుడు టాప్ వ్యూ నుంచి కానీ చూస్తున్నారు కానీ టోటల్ అయితే ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా లగ్జరీగా మొత్తం ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చారనమాట ఇందులో వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ దుండిగల్ టు గాగిలాపూర్ అప్రోచ్ రోడ్ బీటీ రోడ్ కూడా ఉంటుంది అండ్ సిక్స్టీ అండ్ థర్టీ ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ ఇచ్చారు బీటీ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుందండి ట్యాప్ కనెక్షన్ కూడా ఉంటుందండి ఈచ్ కి కనుక చూసుకున్నట్టయితే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఇచ్చారు సోషల్ ఇన్ఫ్రా వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్యర్స్ అయితే స్పేస్ వదిలిపెట్టారు మీరు పక్కనుండి కనుక చూసుకున్నట్టయితే పార్క్స్ కూడా మొత్తం స్పేస్ అయితే వదిలిపెట్టారు మెయిన్ గేట్ ఆర్చ్ కూడా మీరు ఇంతకుముందు చూసారండి పాత్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి అండి ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుకి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది ప్రీమియం ప్లాట్ డెవలప్మెంట్ అండి ఇందులో ఇది వాస్తు ప్రకారం అయితే మొత్తం ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి ఇందులో సిక్స్టీ ఫీట్ థర్టీ ఫీట్ వైడ్ సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు అవెన్యూ ప్లాంటేషన్ కూడా టోటల్గా మొత్తం కంప్లీట్ అయిందండి ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే మీకు అయితే విల్లాస్ అండి ఆ విల్లాస్ కూడా దానికి బై ఉంటాయి ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా అని మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ విల్లాసు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఫర్దర్ ఫ్యూచర్లో వచ్చేసి ఇక్కడ ఏపీఆర్ విల్లాస్ కానీ సిద్ధార్థ్ విల్లాస్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ అయితే ఈ ఏరియాలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అంతేకాకుండా రీసెంట్గా కేసీ నేని వాళ్ళు కూడా ఈ ఏరియాలో విల్లా ప్రాజెక్ట్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు దానికి కూడా మన ప్రాజెక్ట్ వచ్చేసి నియర్ బై ఉంటుంది ఇటు గాగిలాపూర్ కానీ ఇటు గండిమైసమ్మ కానీ ఇటు దొండిగల్ ఎక్స్ రోడ్కి కానీ దేనికి కూడా చాలా కనెక్టివిటీ పరంగా దేని పరంగా చూసుకున్నాం చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందని మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఓవరాల్గా ప్రాజెక్ట్ వ్యూ కనుక చూసుకున్నట్లయితే ఫుల్లీ డెవలప్మెంటెడ్ ఈ విధంగా ఉంటుందండి మీరు టాప్ వ్యూ నుంచి కనుక చూసుకున్నట్టయితే మీకు అక్కడ మొత్తం హై రైజ్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ కాలేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయండి మంచి ఓవరాల్ కనెక్టివిటీ అండ్ నియర్ బై మంచి లేక్ ఉంటుంది ఈజీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ ఉంటాయండి వాటర్ ప్రాబ్లమ్ కూడా ఏమి ఉండదండి మంచి నియర్గా లేక్స్ ఉంటాయి మనం ఒకవేళ బోరింగ్ వేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కానీ చాలా ఈజీగా అయితే ఉంటుందండి దీనికి ట్రాన్స్ఫారం కనెక్షన్స్ ఉంటుంది అండ్ మనకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవరిథింగ్ అయితే మాత్రం ఈ ప్రాజెక్ట్లోనైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము థ్యాంక్ యూ